కరీంనగర్ జిల్లాలో సమయం 9 గంటలు అవుతుందంటే చాలు, ప్రజలు అప్రమత్తమవుతున్నారు. టవర్ సర్కిల్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జమ్మికుంట సీఐ ప్రశాంత్ చోనిత్యం జనగణ ఆలపిస్తున్న జిల్లా వాసులు గడియారంలో ఆటోమేటిక్గా 2 నిమిషాల ముందు ప్రకటన వస్తుంది. అనంతరం జాతీయ గీతం ప్లే అవుతుంది. 2వ రోజు కరీంనగర్ టవర్ సర్కిల్ వద్ద పరిస్థితిని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. మన కార్యక్రమం కరీంనగర్ టవర్ సర్కిల్ వేదికగా 2వ రోజు కూడా కొనసాగుతుంది. ప్రస్తుతం మనం కరీంనగర్లో ఉన్నాము. చూడవచ్చు మనము కరెక్ట్గా 9 గంటలకు ముందే కొంత కాషన్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే అలర్ట్ చేయడం జరుగుతుంది. మరి కొద్ది సేపట్లో, కొన్ని సెకండ్లలో జాతీయ గీతాలాపన ఆటోమేటిక్గా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని సమయానికి బదులు, ఆ 9 గంటల సమయం సూచించడానికి బదులు జాతీయ గీతానికి సంబంధించినటువంటి కొన్ని ప్రకటనలు వెలువడుతున్నాయి. మనం చూడొచ్చు ప్రస్తుతం 9 గంటల సమయంగా వస్తున్నది. ఈ క్రమంలోనే అందరు కూడా ఎక్కడి వాళ్ళు అక్కడే వచ్చి జనగణ మన జాతీయ గీతానికి సెల్యూట్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనబడుతున్నది. ఇదంతా కూడా మహిళలు కూడా చూడొచ్చు, అక్కడ వృద్ధులు మహిళలు వాళ్ళంతా కూడా ఒక విచక్షణ తొక్కున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అంతా కూడా ఒక ఎవరో చెప్పినట్టుగా ట్రైనింగ్ ఇచ్చినట్టు కదా మనం అంతటా చూడొచ్చు. ఒక వివిధ షాపులకు సంబంధించినటువంటి వాళ్ళు, అలాగే కొంతమంది ఎక్కడ వాళ్ళు అక్కడే నిల్చొని మన సెల్యూట్ చేస్తున్నటువంటి పరిస్థితి. జాతీయ గీతాన్ని మనం గర్వంగా ప్రాచుర్యంలోకి తేవాలి. ప్రతి ఒక్కరు కూడా గౌరవించుకుంటేనే, మనకు మనం గౌరవించుకున్నటువంటి పరిస్థితి ఉంటేనే మనం భవిష్యత్ తరాలకి మన యొక్క చారిత్రక వారసత్వ సంపదని అందించేటువంటి అవకాశం ఉంది అనేటువంటి అభిప్రాయంతో జమ్మికుంట పోలీస్ స్టేషన్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రశాంత్ రెడ్డి ప్రారంభించినటువంటి ఈ యొక్క జాతీయ గీతాలాపన అనేది దేశవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి వచ్చింది, ఒక వైరల్గా మారింది. ఇటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కృషి వల్ల అందరూ కూడా ముందుకు వచ్చి కృషి చేస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనబడుతుంది. ఈ క్రమంలో మనం కొంతమంది అభిప్రాయాలు కూడా మనం అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎట్లా అనిపిస్తున్నది మీకు ఈ నిత్య జాతీయ గీతం అనేది ఆలాపన? మనం స్వచ్ఛందంగా ఆటోమేటిక్గా వస్తుంది కదా. ఇట్స్ ఎ వెరీ గుడ్ మూవ్ డన్ బై అవర్ గవర్నమెంట్, అవర్ కరీంనగర్ మేయర్ గారు. బహుత్ అచ్చా దిఖా హమార్కు, ఏక హిందూ ముస్లిం జో యూనిటీ హై ఏ సిర్ఫ హమార్కు నేషనల్ ఎంథమ్ సే మిల్తీ. నేషనల్ ఎంథమ్ ఏక ఐసీ చీజ్ హై జో హమ్ సబ్ కు జోడతీ, పూరే ఇండియాకు నార్త్ సే లేకే సౌత్ తక్, ఈస్ట్ సే వెస్ట్ తక్ జోడనే వాళ్ళ సిర్ఫ ఏక చీజ్ హై వో నేషనల్ ఎంథమ్ హై ఆర్ మేము అందరూ దీని మీద గర్వపడాలి. విభిన్న సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే భారత జాతీయ గీతం అనేది ప్రాచుర్యంలోకి తేవడం అనేది చాలా గర్వించదగ్గ విషయంగా భావించడం జరుగుతుంది. మరి మీరు చెప్పండి ఎట్లా అనిపిస్తున్నది? చాలా సంతోషంగా ఉంది. ఈరోజు అంటే నిన్ననే ఈ కార్యక్రమం స్టార్ట్ చేశారు, నిన్న మేము మిస్ అయిపోయినాం, చాలా బాధపడుతున్నాము. అంటే ఏ ఒక్క ప్రగతి అడిగైనా ఒక్క అడుగుతున్న ముందుగైతుంది. సిఐ ప్రశాంత్ గారి ఆధ్వర్యంలో ఫస్ట్ జమ్మిగుంటలో జరిగింది, దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇక్కడ మా ఫ్రెండ్స్ టవర్ సర్కిల్ ఫ్రెండ్స్ అసోసియేషన్ వాళ్ళు దీన్ని ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగినది. ఇదే స్ఫూర్తి భారతదేశం అంతటా, అంటే నాట్ ఓన్లీ తెలంగాణ అయిన ఆంధ్రప్రదేశ్, భారతదేశం అంతటా కూడా ఇదే స్ఫూర్తి కొనసాగాలని, మన భారతదేశ భారతీయులందరూ గర్వంగా ఫీల్ కావాలని చెప్పని మేము మనసారా కోరుకుంటున్నాం. ఇలాంటి కార్యక్రమం చేసినందుకు రమేష్ గారికి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. సో మొత్తం మీద చాలా గర్వంగా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకు వచ్చిన బాబు, ఏం జరిగింది ఇక్కడ? ఇప్పుడు ఇక్కడ చాలా ఆనందంగా ఉంది. మనలో భారతీయ జాతీయ భావం పెరుగుతుంది, అందరికీ జాతీయ భావం కలుగుతుంది. వెరీ గుడ్. చిన్న పెద్ద అనేటువంటి తేడా లేదు, మనం ప్రస్తుతం ప్రత్యక్షంగా గమనించడం జరిగింది. మరి వృద్ధులు కూడా జాతీయ గీతం రాగానే సెల్యూట్ కొట్టినటువంటి పరిస్థితి ఉంది. అమ్మ మీరు చెప్పండి ఎట్లా అనిపించింది? అమ్మ మీరు పాఠశాలలో పిల్లల్ని చూశారు ఇంతకుముందు, ఇప్పుడు ఈ టవర్ సర్కిల్ ఏరియాలో జాతీయ గీతం రాగానే సెల్యూట్ చేస్తూ మీరు ఒక నిల్చుని ఒక గర్వంగా ఫీల్ అయినటువంటి పరిస్థితి? గర్వంగా ఫీల్ అయ్యింది సార్, సంతోషంగా కూడా ఉంది సార్. బాగా అనిపించింది అమ్మ? బాగా అనిపించింది సార్. ఇంతకుముందు చెప్పారా మీకు ఇట్లా ఉంటుంది అని? ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక ఇక్కడ చూస్తాను సార్. దాన్ని విన్న తర్వాత చేశారు? అవును సార్. మొత్తం మీద ఎవరిని కదిలించినా కానీ ఒకటే చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. నేషనల్ ఆంథమ్ అంటేనే ఇండియాకి మరొక ప్రతీకగా ప్రతిరూపంగా భావించేటువంటి పరిస్థితి ఉంది దీన్ని. సో అక్షరాస్యులు నిరక్షరాస్యులు మేధావులు అనేటువంటి తేడా లేకుండా, చిన్న పెద్ద అనేటువంటి తేడా లేకుండా అందరూ కూడా ఒక గౌరవ సూచకంగా గౌరవ వందనం చేస్తూ నిల్చున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దీన్ని మరింత ప్రాచుర్యంలోకి తీసుకొచ్చేటువంటి ఆలోచనలో యువత ముందుకు కలుతున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా ఉంది. క్యాంపస్ రాజేంద్రతో చంద్రశేఖర్, TV99, కరీంనగర్ టవర్ సర్కిల్ నుంచి.